అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? వెల్కమ్ టు ఆర్టీవీ. మనతో పాటు ఉన్నారు గాజు వాక నుంచి. మళ్ళీ ఎన్నికైన శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు. మనం చూసుకోవచ్చు గాజు వాకలో బాక్స్ బద్దలైంది అన్నట్టుగా. ఇప్పటికే కౌంటింగ్ ఓ పక్కన జరుగుతుండగానే 90,000 మెజార్టీ మించి వస్తున్నట్టు అంచనా వేస్తూ ఉన్నారు. చెప్పండి, ఇంత మెజార్టీని మీరు ఊహించారు ఎంత? అంటే అఫీషియల్గా అంటే ఆ ట్రెండ్ 90,000కి వెళ్తుందని అంటున్నారు. అది ఏదైనా సరే నేను గాజు వాక ప్రధాని కానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. వారు ఏదైతే నా మీద నమ్మకం పెట్టి ఇంత భారీ మెజార్టీ ఇచ్చారో వారి యొక్క ఆలోచనలు కనుక్కొని నడుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే మనం ప్రధానంగా చూడచ్చు ఒక మినిస్టర్, స్టేట్ మినిస్టర్ అక్కడ ఉన్నాడు, ఆయన్ని ఓడించి జెయింట్ కిల్లర్గా ఉన్నారు. ఏమనుకుంటున్నారు, అసలు ఎందుకు మీ మీద ఇంత ఆదరాభిమానం చూపించారు? అంటే గడిచిన 15 సంవత్సరాలుగా నేను నియోజకవర్గం ప్రజలతో మమేకమై ఉన్నానండి. అది ప్రధానమైన కారణం. అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యలు పూర్తి అవగాహన ఉంది నాకు. అలాగే కదా, ఇంకా ఈ వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసి వస్తుందనే భయంతో కూడా ప్రధానికంగా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఇవన్నీ కలిసి వచ్చినటువంటి అంశాలండి. అందుకే వాళ్ళందరూ కలిసి కింద స్థాయి వర్క్ కూడా రెండు పార్టీలు అలాగే బీజేపీ నాయకులు అందరూ కూడా మమేకమై ముందుకు వెళ్ళడం వల్ల ఈ మెజార్టీ వచ్చిందని మేము భావిస్తున్నాం. లోగడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు, ఆ సింపతి కూడా ఈయనకి డైవర్ట్ అయ్యిందని చెప్తాం. ఇది అంతవరకు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలని ఒక ఆలోచన అండి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఒక అరాచక పాలన సాగింది, అలాగే ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేసేటువంటి పరిపాలన సాగింది. ఇలాగనే ఈ పరిపాలన అంతమంది ఇచ్చాలి, వీటితో చాలా ప్రమాదకరమైనటువంటి పాలన అందిస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ భావించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి నాయకత్వం, ఆలోచన చేసినటువంటి నాయకత్వం రావాలని ఏ ఆలోచనతో ప్రజలందరూ ఆలోచన చేశారు కనుకనే ఈ అక్కడ మాకు గెలుపు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే లోగడ మిమ్మల్ని ప్రభుత్వం మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి ఆర్థికంగా కావచ్చు, ఆస్తులను విధ్వంసం చేసుకోవచ్చు, మీరు కూడా అదే రూట్లో వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే చంద్రబాబు గారు అడుగుదాడులు నడుపుతారు? మా ధ్యేయం అంతా కూడా మేము ఒకటే అండి. తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా సరే బీజేపీ అయినా సరే మాకు ప్రత్యర్థుల కిందే చూస్తాం, మాకు శత్రుల కింద చూడము. అది మాకు మొదటి నుంచి కూడా ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ అండి. కనుక కక్ష సాధించడం మా ప్రధానం చేయం కాదు, రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకుని మా ప్రధానం చేయండి. సో ఒకటే చెప్తున్నారు పల్లా శ్రీనివాస్ గారు, అత్యధిక మెజార్టీతో గాజువాకనే గెలుస్తూ ఉన్నారు. మేము ప్రతీకార ఆ దాడులకి పూల్గొనగానే మా మనస్తత్వం అది కాదు అని ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సాగర్తో వర్మ, ఆర్టీవీ విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.